భయంకరమైన యుద్ధాన్ని సైతం ఆటగా తీసుకుంటానది భారతీయ దృక్పథం ఇండియన్ ఔట్లుక్ అంట యుద్ధాన్ని కూడా ఆటగా తీసుకుంటుంది భారతీయ తత్వం వీళ్ళ కర్మ కొద్దీ ఆటను కూడా యుద్ధంగా తీసుకుని నువ్వు క్రికెట్ లో ఎవడన్నా ఓడిపోగానే పెద్ద బాధ వాడి కోసం మనం ఆత్మహత్య టెండువుల కరికి వీలు నింది మనం ఆంజనేయ స్వామికి అభిషేకం వాడికి ఎప్పటి నీకు ఎందుకు గొడవ వాళ్ళగా నువ్వు తయారవుదా ఉండదు వాడు వీలు కోసం నువ్వు పూజ ఇక్కడ లేడు మనకు మోగాడు ఇక్కడ అంటే క్రీడను యుద్ధంగా తీసుకుంటున్నాం మనం క్రీడ నాకు ఒకసారి గెలుస్తాడు ఓసారి ఓడిపోతాడు అంత ఒత్తిడి పెంచకూడదు కళాకారుల మీద క్రీడాకారుల మీద సినిమా హీరోలు ఈ ఒత్తిడికి లోన్ అవుతున్నారు తెలుసా విపరీతంగా ఒక హీరో కాస్త ఒక సినిమా విజయవంతం కాగానే ఇంకా నువ్వు ఆయన ఇలాగే ఉండాలని మేము ఇంకోలా ఉండడానికి వీళ్ళు అభిమానులు గొడవ ఈ అభిమానులు అంచనా మేరకు వాడు ఉండాలి వాడిని నటుడుగా ఎదగనివ్వరు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఎస్వి రంగారావు ఆ తరాన్ని మీరు గమనించండి కారు డ్రైవర్ పాత్ర దగ్గర నుంచి కర్మాగారం అధిపతి వరకు అన్ని పాత్రలు వేశారు దీనికి అవమానపడాలి ఇప్పటికీ అక్కినే నాగేశ్వరరావు నిన్న మొన్న నటించిన సినిమాలో కూడా ఇరవై ఏళ్ళ డైరెక్టర్ ఎలా చెబితే నాగేశ్వరరావు గారు అలా విన్నాడు మహానుభావుడు నిజంగా నేను నటుడిని డైరెక్టర్ చెప్పినట్టు నేను వినాలి ఇంతకే నువ్వేంటి నాకు చెప్పేది అంటే వాడు ఏం చెబుతాడు నిజానికి నాగేశ్వరరావు ఉంది వాడు ఎంత ఆయన అనుభవంలో నాలుగో వంతు లేదు వాడు కానీ నటుడు నటుడే దర్శకుడు దర్శకు వినాలంతే అతను చెప్పినట్టు నేను వినాలి నాగేశ్వరరావు గారు ఈ దృశ్యం సీతారామయ్య గారి మనవరాల సినిమాలు నేను ఆశించినట్టుగా రాలేదు అంటే ఏమనుకో అబ్బాయి మళ్ళీ చేస్తా అని రెండు సార్లు చేసేట నాగేష్ ఈ మధ్య ఒక పత్రికలో చెప్పాడు రెండు సార్లు చేసే కుర్ర డైరెక్టర్ డైరెక్ట్ దర్శకుడిని గౌరవించడం నటుడి విధి ఎప్పుడు అలాగే ఉండదు భారతీయ తత్వం ఎప్పుడు అంతే క్రీడను యుద్ధంగా తీసుకో తీసుకోవద్దు యుద్ధాలు చేతం క్రీడగా తీసుకో జీవితాన్ని కూడా ఒక క్రీడగా తీసుకో ఎప్పుడు ఆనందంగా మన హీరోల మీద మన క్రీడాకారుల మీద మనం అభిమానులు ఏం చేస్తున్నాం అంటే ఒత్తిడి పెంచుతున్నాం మీరు ఎలా ఉండాలి అలా ఉండకూడదని మనం